పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఉదయగిరి సీఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతల్ని సీఐ అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరైతే ఆపద సమయంలో రక్తదానం ద్వారా రక్తాన్ని అందిస్తారో వారే రియల్ హీరో అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్, ఎంఆర్పిఎస్ నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, పావుల డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ అసోసియేషన్ తోటి ఈరోజు ఉదయగిరి సర్కిల్ లిమిట్స్లో బొత్తలూరు, వరికొండపాడు, సీతారాంపురం మరియు ఉదయగిరి ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది మిత్రుల సహకారంతో, పోలీసు శ్రీదేవుల సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. కొంచెం ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్కి దూరంగా ఉండటం వల్ల ఇక్కడే ఆర్గనైజ్ చేద్దామని మా ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ గారి ఆలోచన మేరకు దీన్ని ఇక్కడే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం దీన్ని ఇక్కడ ఉదయగిరి టౌన్లో ఉదయగిరి సర్కిల్ పరిధిలో ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన శ్రేయోభిలాషులకి, ప్రజలకు అందరికీ ధన్యవాదాలండి. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ఇంకా ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలు ఉదయగిరి సర్కిల్ విషయంలో కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా దీనికి సంబంధించి ఒక పోలీసు ఇన్స్పిరేషన్ కలిగించాలనే ఉద్దేశంతో ఉదయగిరి ప్లస్ ఈ సర్కిల్ లిమిట్స్లో ఉన్న 4 మండలాల పరిధిలో ఉన్న యువకులకి ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు 12 o'clock తోటి పోలీస్ మూవీ, పోలీస్ ఇన్స్పిరేషన్ వచ్చేటట్టుగా ఒక మూవీ కూడా ఈరోజు ప్రదర్శించడం జరుగుతూ ఉంది. దీనికి కూడా మీ సహకారం అవసరం అవుతూ ఉంది. కొంతమంది అందరినీ మేము దీనికి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఉండకపోవచ్చు. కొంతమంది సహకరించాలనే ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు, కానీ సమయాభావం వల్ల అకస్మాత్తుగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మేము అందరికీ కమ్యూనికేట్ చేయలేకపోయాం. దీనికి సంబంధించి ఇప్పటివరకు మేము చేసిన కార్యక్రమాలు ఇవే కాకుండా భవిష్యత్తులో కూడా మా ఎస్పీ, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, మళ్ళీ కావలి డిఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు ఇంకా చేపడతాం. మీ సహకారం అవసరం అవుతుంది. ఉదయగిరి ఎస్ఐ గారు దీనికి సంబంధించి మాట్లాడతారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉదయగిరి పట్టణంలో ఉదయగిరి సర్కిల్ పోలీసుల సహకారంతో మరియు ఇతర శ్రేయోభిలాషుల సహకారంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. బ్లడ్ అనేది చాలా ప్రీసియస్, మనందరికీ తెలిసింది. ఈ డొనేషన్ క్యాంపుకు సహకరిస్తున్న ప్రజలకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, ఇతర మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరి 3 మంత్స్కు బ్లడ్ ఇవ్వడంలో తప్పేం లేదు. మనకు ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు బ్లడ్ అందరూ కూడా దానం చేసి నలుగురికి జీవనాధారం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.